హాయ్ ఫ్రెండ్స్, నేను ఆజీ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మంచి టెక్నాలజీస్, మనకి వరల్డ్లో జరుగుతున్న కొత్త కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక మూడు ఇంట్రెస్టింగ్ టెక్నాలజీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సింపుల్గా మనం చూసినట్టయితే మనం ఇల్లులు కట్టడానికి ఏమి యూజ్ చేస్తుంటాం, నార్మల్గా మెటీరియల్స్ బ్రిక్స్ అని, లేకపోతే ఇప్పుడు డబ్ల్యూపీసీ అని చాలా అయితే వచ్చాయి. కానీ ఒక ఇంటిని ప్రింట్ చేయడం ఎప్పుడని చూసారా, ప్రింటర్లో ప్రింట్ ఇచ్చినట్టు ఇంటిని ప్రింట్ చేయడం, అదొక టెక్నాలజీ అయితే. మరోది మనకి బేసిక్ మనకి రోడ్స్ వచ్చేసి మనకి సీసీ రోడ్స్ వేస్తుంటారు, అంటే కాంక్రీట్ ద్వారా, లేదంటే డాంబర్ రోడ్స్ చూసాం, లేదంటే ప్లాస్టిక్ని యూజ్ చేసి రోడ్స్ వేయడం చూసాం. కానీ ఒక టైప్ ఆఫ్ రోడ్ అయితే మీరు చూస్తుండరు ఖచ్చితంగా. వీడియో నిండు వరకు చూడండి, ఇక్కడైతే రివీల్ చేయను అది ఏం రోడ్ అనేది. అండ్ ఇంతే కాకుండా డస్ట్బిన్లకు కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ మీరు ఎప్పుడైనా చూసారా, అసలు ఎందుకు పెట్టారు, దానివల్ల ఉపయోగం ఏంటి, సో అది ఏమేమి చేయగలుగుతుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియోలో మాట్లాడుకునే ముందు మన స్పాన్సర్ గ్యాడ్జెట్ షీల్డ్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ స్పాన్సరింగ్ దిస్ వీడియో. అండ్ గ్యాడ్జెట్ షీల్డ్ గురించి మిడిల్ ఆఫ్ ది వీడియో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్లీ మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసి 3D ప్రింటింగ్. సో 3D ప్రింటింగ్ అనగానే మనకి ఇంతకుముందు బేసిక్గా చూసుకున్నట్లయితే చిన్న చిన్న వస్తువులు కానీ, లేకపోతే కీ చైన్స్ ఇట్లాంటి 3D ప్రింటింగ్ అనేది మనం చూసాం. బట్ ఒక ఇంటిని 3D ప్రింటింగ్ చేయడం ఎప్పుడన్నా చూసారా మీరు? వెరీ వెరీ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు, చాలా గొప్ప టెక్నాలజీ అని చెప్పొచ్చు. బేసిక్ ఇంతకుముందు చూసినట్టయితే చైనాలో చూడడానికి అయితే ఉంది, బట్ ఇప్పుడు మన ఇండియాలో IIT మద్రాసులో కూడా మనకి ఈ టెక్నాలజీ అయితే వచ్చింది. సో ఆల్రెడీ కొన్ని హౌసెస్ అయితే వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఇంటిని పూర్తిగా మీకు ప్రింటింగ్ మిషన్ ద్వారా కాంక్రీట్ తోటి ప్రింట్ చేస్తుందన్నమాట. సో ఇది బేసిక్గా మనకు ఒక ఇల్లు కట్టాలంటే ఈజీగా 60 నుంచి 90 డేస్ లేదా 120 డేస్ పడుతుంది. కానీ ఇక్కడ కేవలం మీకు 3 డేస్లో కడతారు. చైనాలో చూసినట్లయితే మనకి 3 డేస్లో ఇంటిని బిల్డ్ చేస్తారు. అదే మన ఇండియాలో IIT మద్రాసు వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో వాళ్ళు వచ్చేసి మనకి 5 డేస్లో అయితే బిల్డ్ చేస్తున్నారు. మన మద్రాసు IIT వాళ్ళు వచ్చేసి స్టార్టప్ కంపెనీ టీ వాత్సా అని చెప్పేసి. సో ఆ కంపెనీ అయితే కడుతూ ఉంది, 5 డేస్లో వీళ్ళు బిల్డ్ అయితే చేస్తున్నారు. సో ఏంటి ఇందులో ప్రత్యేకతలు మనం చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిని ఏదైతే ప్రింట్ చేయడం, ఇదే పెద్ద టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా లెస్ కాస్ట్ అయితే ఉంటుంది కంపేర్ టు మన నార్మల్ కాస్ట్, 70% లెస్ ప్రైస్ ఉంటుంది అనేది చెప్తున్నారు. అండ్ 3 టైమ్స్ స్ట్రాంగ్ ఉంటుందట, మనం కట్టే ఇళ్లతో పోలిస్తే మాత్రం 3 టైమ్స్ అయితే స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ దీన్ని టెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చేసి చైనాలో చూసినట్లయితే మనకి 28,000 kgs వెయిట్ అయితే 1.5 డే అయితే దాని మీద పెట్టారు. సో 1.5 డేకి చిన్న చిన్న క్రాక్స్ తప్పితే ఎక్కడ కూడా ఇంటికి ప్రాబ్లం అయితే రాలేదు. సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే 600 స్క్వేర్ ఫీట్స్ వరకు అయితే వీళ్ళు అయితే ఇంటిని అయితే ప్రింట్ చేయగలుగుతారు. అండ్ 50 ఇయర్స్ అయితే లైఫ్ టైం ఉంటుందని చెప్తున్నారు. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక హాల్ అయితే ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ని ప్రింట్ చేయడం పేపర్లో ప్రింట్ చేసినట్టు, వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక మన స్పాన్సర్ గురించి అయితే కొద్దిసేపు మాట్లాడుకుందాం. మన ఈ వీడియో స్పాన్సర్ వచ్చేసి గ్యాడ్జెట్ షీల్డ్ అనమాట. వీళ్ళు వచ్చేసి మనకి ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉంటాయో వీటికి స్కిన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్టర్స్ అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారన్నమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే ఇచ్చు. ఏం లేదు, ఇప్పుడు నేను iPhone 13కి అయితే తెప్పించాను. మీకు చూడొచ్చు కార్బన్ ఫైబర్ టెక్స్చర్, ఒరిజినల్గా చూడడానికి మనకి వేరేగా ఉంటుంది కదా. ఓవరాల్గా ఇట్లాంటి చాలా డిజైన్స్ అయితే మనకి వీళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీకు ఒకవేళ ఇట్లాంటి డిజైన్స్ నచ్చవు, ఖాళీ మీకు మొబైల్ డిజైన్ లుక్ పోకుండా ఉండడానికి ప్రొటెక్టర్స్ కావాలనుకున్నా సరే, మీరు 360 డిగ్రీస్ ప్రొటెక్టర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక మనం కస్టమైజేషన్ చూసినట్లయితే ఫుల్ బ్యాక్ ఏదైతే ఉంటుందో బ్యాక్ సైడ్ మీకు నచ్చిన టెక్స్చర్ అయితే ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, అది మీ ఇష్టం. ఆ తర్వాత కింద చూసినట్టయితే ఫ్లాట్ బ్యాక్, మీకు అది మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా సరే సింపుల్గా ఇలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత సైడ్ ఫ్రేమ్స్ కూడా మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన డిజైన్ మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ కెమెరా బేస్ కానీ, కెమెరా కానీ, అండ్ ఛార్జర్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్ ఛార్జర్ వాటికి సంబంధించిన డిజైన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే ఒక లుక్ అయితే వేయండి. ఇంకా సెకండ్ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ కనుక మనం చూసినట్లయితే రోడ్స్. బేసిక్గా మనకి చూసినట్లయితే మన కాలనీస్లో వచ్చేసి సీసీ రోడ్స్, అంటే కాంక్రీట్ని యూజ్ చేసి రోడ్స్ వేస్తూ ఉంటాం. నార్మల్గా మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో డాంబర్, లేదంటే ప్లాస్టిక్, ఇప్పుడు మన ఇండియాలో ప్లాస్టిక్తో కూడా రోడ్స్ అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. మన దగ్గర కూడా టెక్నాలజీ అనేది డే బై డే చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది. బట్ స్టిల్ చాలా ఇంకా చాలా గ్రో అవ్వాలి. ఎందుకేంటి అనేది మీకు తెలిసిందే, ఇప్పుడు నేను చెప్పే అన్నీ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఒక సోలార్ ప్యానల్ రోడ్. అని మీకు డౌట్ రావచ్చు, అసలు సోలార్ ప్యానల్ ఎలా అవుతుందన్న, దాని మీద వెహికల్స్ ఎలా వెళ్తాయి, అది బ్రేక్ అవ్వదా అని చెప్పేసి. సో ఇక్కడైతే అది బ్రేక్ అవుతట స్పెషల్ మెటీరియల్ యూజ్ చేసుకొని కాంక్రీట్ మెటీరియల్ లాగా వీళ్ళైతే దీన్ని బిల్డ్ చేశారు. ఎక్కడ కూడా మీకు ఇదైతే బ్రేక్ అవ్వదు. 1 కిలోమీటర్ లెంత్ అయితే ఉంటుంది మీకు ఈ రోడ్డు అనేది. సో ఊహించుకోండి, సోలార్ ప్యానల్స్తో రోడ్డు, దాని మీద వెహికల్స్ అంటే మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏదైతే చైనాలో ఈ టెక్నాలజీ అయితే ఉందన్నమాట, 1 కిలోమీటర్ లెంత్లో అయితే ఉంది. ఆ 1 కిలోమీటర్ లెంత్ ఏదైతే సోలార్ ప్యానల్స్ ఉన్నాయో, ఒక 800 హౌసెస్కి ఎలక్ట్రిసిటీ సప్లై చేసే అంత పవర్ని అదైతే మనకి
ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందట ఏదైతే సోలార్ ప్యానల్స్ ఉన్నాయో వాటి ద్వారా. బట్ కాకపోతే వాళ్ళు ఇంటికి కాదు, దాన్ని మేజర్గా మనకి ఏదైతే స్ట్రీట్ లైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సీసీ కెమెరాస్ ఉంటాయో వాటికి అయితే యూజ్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సోలార్ ప్యానల్స్ చుట్టూ రోడ్ అంటే మాత్రం రియల్గా చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఈ టెక్నాలజీ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా వరకు రోడ్స్ మీద ఇదైతే యూజ్ చేయొచ్చు. బట్ ప్రాక్టికల్గా చైనాలో అయితే రన్ అవుతుంది, బట్ చూడాలి ఫర్దర్గా ఉన్న దీన్ని అయితే ఇంప్రూవ్ చేస్తారా లేదా అని చెప్పేసి. అండ్ ఇక థర్డ్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాకు బాగా నచ్చింది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ట్బిన్స్ మనం చూసినట్లయితే ఇంట్లో ప్లాస్టిక్ డస్ట్బిన్స్ ఉంటాయి, లేదంటే మనం బేసిక్ రోడ్ మీద చూసినట్లయితే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్స్ అనేవి తడి చెత్త పొడి చెత్త ఇట్లాంటివి పెడుతూ ఉన్నాయన్నమాట. బట్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఉన్న డస్ట్బిన్లు చూసారా? అసలు ఫేషియల్ రికగ్నైజేషన్ ఎందుకు పెట్టారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు డస్ట్బిన్లో డస్ట్ ఇస్తే మనకి రివార్డ్స్ రావడం ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? సో ఇవన్నీ చైనాలో అయితే జరుగుతుందన్నమాట. బీజింగ్లో అయితే స్టార్టప్గా స్టార్ట్ చేశారు, ఒక 30 వరకు 30 బిలో అయితే ఇవైతే స్టార్ట్ చేశారు, ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అయితే చేస్తారట. సో చూసారు కదా ఇలా అయితే ఉంటుంది, ఇన్ని కేటగిరీస్. మీకు అక్కడ కేటగిరీ చూసినట్లయితే మనకి పేపర్ సపరేట్గా ఉంది, ప్లాస్టిక్ సపరేట్గా ఉంది, మెటల్కి సపరేట్గా ఉంది, టెక్స్టైల్కి సపరేట్గా ఉంది, అండ్ కిచెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో వాటికి కూడా మనకి సపరేట్ కేటగిరీస్ అయితే మనకి 7 కేటగిరీస్ చూడడానికి అయితే ఉన్నాయి. సో ఇందులో కొత్త ఏముందన్నా, మన దగ్గర కూడా రెండు పెట్టారు, తడి చెత్త పొడి చెత్తను మన దగ్గర ఇవి పెట్టలేరు అని చెప్పేసి. ఇదే కాదు, వాళ్ళు తెచ్చిన టెక్నాలజీ కూడా మన దగ్గర పెట్టవచ్చు, ఇక్కడ కంపారిజన్ కాదు. కానీ ఆ టెక్నాలజీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఎప్పుడైతే రెసిడెంట్స్ ఉంటారో అంటే ఆ ఏరియాకి సంబంధించిన పీపుల్ ఉంటారో అక్కడికి వెళ్ళగానే వాళ్ళ ఫేస్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఫేస్ని రికగ్నైజ్ చేస్తుందో వాళ్ళు లోకల్ మెంబర్ అయి ఉండాలి ఖచ్చితంగా. రికగ్నైజ్ చేయగానే ఆ డస్ట్బిన్లు అనేవి ఓపెన్ అయిపోతాయి. మీరు ఏవైతే డస్ట్ తీసుకొచ్చారో అంటే చెత్త తీసుకొచ్చారో ఆ చెత్త కేటగరైజ్ చేసుకోవాలంటే అది టెక్స్టైలా లేకపోతే పేపరా ఇంకేదన్నా అని చెప్పేసి దేనికి తగ్గ దాంట్లో వేయాలి. వేసినప్పుడు అది ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తుంది, ఎంత చెత్త తీసుకొస్తున్నారు, ఎంత యాక్యురేట్గా తీసుకొస్తున్నారు, మీరు తెచ్చిన చెత్త ఎంత యాక్యురేట్గా డివైడ్ చేశారనేది అక్కడ మీకు అది రికగ్నైజ్ చేసి మీకు క్రెడిట్స్ అయితే ఇస్తుంది అన్నమాట. అంటే మీది ఏదైతే ఫేస్ రికగ్నైజ్ చేసిందో ఫస్ట్లో ఆ రికగ్నైజ్ చేసిన దాన్ని మీ ప్రొఫైల్లో మీ క్రెడిట్స్ అయితే వస్తాయి. ఎందుకన్నా క్రెడిట్స్ మాకు, ఎందుకంటే మాత్రం ఆ క్రెడిట్స్ ద్వారా వాళ్ళు రివార్డ్స్ అయితే ఇస్తున్నారు. డస్ట్బిన్లో చెత్త వేసినందుకు అది కూడా పర్ఫెక్ట్గా వేసినందుకు అక్కడ వాళ్ళు మనకి రివార్డ్స్ అయితే ఇస్తున్నారు. రివార్డ్స్ మనం చూసినట్లయితే మనకి ఎగ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో హౌస్ హోల్డ్ ఐటమ్స్ వచ్చేసి మనకి పేపర్ టవల్స్ కానీ లేకపోతే సాల్ట్ కానీ ఎగ్స్ కానీ ఇట్లాంటివి అయితే ఇస్తున్నారన్నమాట. సో ఫుడ్కు సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు రివార్డ్స్ లాగా అయితే ఇస్తున్నారు, మన ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. ఎందుకన్నా ఇలా చేశారనిపిస్తే మాత్రం మీరు ఇక్కడ ఆలోచించవచ్చు, రీసైక్లింగ్ అనేది వెరీ ఈజీ అవుతుందన్నమాట. ఏ కేటగిరీ ఆ కేటగిరీకి అయితే రీసైక్లింగ్ చాలా ఈజీగా వెళ్తుంది. పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ప్లాస్టిక్ వెళ్ళాలంటే అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళాల్సిన అటు వెళ్తుంది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. సో ఒకవేళ అన్న మరి ఫేషియల్ రికగ్నైజేషన్ లోకల్ వాళ్ళు కాకుండా నాన్ లోకల్ వాళ్ళు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అక్కడ ఫిజికల్గా బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. బట్ కాకపోతే వాళ్ళు కూడా డస్ట్ అయ్యచ్చు. బట్ స్టిల్ ఏంటంటే అక్కడ వాళ్ళకి రివార్డ్స్ రావంటే ఓన్లీ రికగ్నైజేషన్ చేసిన వాళ్ళకని కాదు, ఎవరైనా డస్ట్ అయ్యచ్చు, బట్ రికగ్నైజేషన్ చేసిన వాళ్ళకి రివార్డ్స్ వస్తే ఇట్లాంటి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఇట్లాంటివి అయితే వస్తాయి అన్నమాట. సో బట్ వేయని వాళ్ళు అంటే మామూలుగా మంచిగా వేసిన వాళ్ళకే క్రెడిట్స్ ఉంటాయి కదన్న కేటగిరీ వైజ్గా, మరి వేయని వాళ్ళకి ఏంటి పరిస్థితి, వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా రాంగ్ వేస్తే అంటే మాత్రం యాజ్ ఆఫ్ నో ఎటువంటి క్లారిటీ అయితే లేదు దాని మీద అయితే మనకి. సో ఫ్యూచర్లో వస్తే మనం అప్డేట్ అయితే చేద్దాం. సో పనిష్మెంట్ కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్, అప్పుడు ఇంకాస్త రివార్డ్స్తో పాటు కొంచెం భయంతో కూడా బెటర్ వేస్తారని. సో ఇవి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన 3 టెక్నాలజీస్. 3 కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఒక్క వీడియోలో ఇంతకుమించి ఎక్కువ చెప్తే వెరీ లెంది అయిపోతుంది. వీలైతే మరో వీడియోలో మళ్ళీ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీస్ మీద అయితే మాట్లాడుకుందాం, చాలా అంటే చాలా ఉన్నాయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.